కామెర్లు కామెర్లు అనేవి ప్రమాదమైంది. కామెర్లు వచ్చిన వాళ్ళు పూర్వం రోజుల్లో కామెర్లు వచ్చినాయని ఎట్లా నిర్ధారణ చేసేవాళ్ళు అంటే ఊరిని బట్టి ఒక డబ్బాలో దాంట్లో బియ్యం కింద లేసేవాళ్ళు. బియ్యం ఊరితే కామెర్లు వచ్చినట్టు లెక్క. ఇప్పుడంటే టెస్టులు అన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో కామెర్లు వచ్చిన వాడికి అసలు అన్నం పెట్టకుండా మార్చేవాళ్ళు. లంకణం పరమ ఔషధం అని పెట్టేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు రోజుల్లో పెట్టకపోతే నీరసం కదా. అందుకనే తింటూ ఇంట్లో ఉన్నవి వాడుకుంటూ కామెర్లు తగ్గించుకునే మార్గం ఉంది. ఒకటి, కామెర్లు వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు పాటించకపోతే అది అశ్రద్ధ చేస్తే మొత్తం లివర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ లివర్ మొత్తం పాడైపోయాక ఎవరం ఏం చేయలేం. అందుకోసమని కామెర్లని నిర్ధారణ రాగానే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులతోనే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కానీ అయినా కూడా మనం ఇప్పుడున్న లొకేషన్లో మనం ఏంటంటే సరైన ఆహారం తీసుకోకుండా ఉంటే నీరసం అయిపోయి దాన్ని ఇంకో దాన్ని దారి తీస్తుంది. కాబట్టి అన్నీ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఆయుర్వేదం తప్పితే ఇంకో మార్గం లేదు. కామెర్ల వరకు మన కామెర్ల మందు కొన్ని చోట్ల చాలా ఫేమస్. ఏది కొంతమంది వెళ్ళని పోతుంటారు, కాల్పించుకుంటుంటారు. ఇంకో కొంతమంది ఎక్కడో తల్లంపాళ్ళు కామెర్ల మందు అని ఎక్కడెక్కడ వాళ్ళు పోతుంటారు, 5-6 జిల్లాల వాళ్ళు. అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పే సిస్టమ్, ఆహారంలో ఈ మార్పులు చేసుకో, ఈ రకమైన ఆహారం తీసుకోమని వాళ్ళ మందులు వాళ్ళు ఇస్తున్నారు. అయితే దీనికి మందు అనేది ఏంటి సీక్రెట్గా ఉంచటం వల్ల ఎవరికి తెలియకుండా పోయింది. కామెర్లకి అమోఘంగా పనిచేసే మందు నేల ఉసిరి. నేల ఉసిరి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. పల్లెటూళ్ళలో ఎవరిని అడిగినా చూపిస్తారు. ఒక 2-3 చెట్లు తీసుకొని 2-3 మిరియాలు వేసి నూరి కరెక్ట్గా పల్లీ గింజ అంత సైజు మాత్రలు కట్టి ఉదయం 1 మధ్యాహ్నం 1 రాత్రి 1 వేసుకుంటే బిల్రూబిన్ 13-14 ఉన్నా కూడా బ్లడ్లో కంట్రోల్ చేయగలిగే శక్తి నేల ఉసిరికి ఉంది. అట్లనే కాకరాకు కాకర గింజలు రెండు కలిపి నూరి ఉదయం ఒక పల్లీ గింజ అంతా, మధ్యాహ్నం ఒక పల్లీ గింజ అంతా, సాయంత్రం ఒక పల్లీ గింజ అంతా వేసుకున్నా కూడా కామెర్లు తగ్గడానికి మంచి మార్గం. కామెర్లు వచ్చిన వాళ్ళకి జ్వరం ఉంటుంది, ఆకలి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ధనియాలు జీలకర్ర వాము మూడు కలిపిన కషాయం తాగుతూ కాకరాకు కాకర గింజలు కలిపిన మాత్రలన్నా లేదంటే మేలుసిరి మిరియాలు కలిపిన మాత్రలైనా వేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని కషాయం తాగితే మంచి ఆకలి వేస్తుంది, కామెర్లు తగ్గుతాయి. ఒక వారం రోజుల తర్వాత పచ్చం లేకుండా వాళ్ళు అన్ని రకాల కూరగాయలు అవి తినొచ్చు. ఈ వారం రోజులు మటుకు మజ్జిగతో కానీ పాలతో కానీ అన్నం తింటూ పెసరపప్పు లాంటివి అట్లా అడిగి తినొచ్చు. వారం తర్వాత నుంచి ఏ కూరలు ఏ తీసుకున్నా ఏ ఇబ్బంది రాదు. కామెర్లకు అమోఘమైన మెడిసిన్ మనం ఇది 30-35 సంవత్సరాలుగా చాలామందికి ఇచ్చి తగ్గించాం. దీనికి వచ్చేటప్పటికీ జాగ్రత్తలు పాటించడమే ఒక మందు. రెండోది మందుగా వేసుకునే పదార్థాలు చెప్పాము. ఆహారంలో మార్పు ఏంటి, మజ్జిగ కానీ పాలతో కానీ పోయాం. ఇది కామెర్లకు సంబంధించి. కామెర్లకు మేము మెడిసిన్ రూపంలో ఇచ్చేది ఏంటంటే నేల ఉసిరిను మిరియాలు కల్పిస్తాము, వాళ్ళకి అశ్వగంధ పౌడరు ఇస్తాం 100 గ్రాముల ప్యాకెట్. ఈ అశ్వగంధ పొడి ఏంటంటే బలాన్ని చేకూరుస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని డిజార్డర్ని ఆర్డర్ చేసే శక్తి అశ్వగంధకు ఉంది. కాబట్టి అది వాడుతూ ఈ మందు వాడితే ఇమ్యూనిటీ తగ్గదు, బాడీలో శక్తి తగ్గదు అన్నమాట. మనిషి ఆ పనులు అవి చేసుకుంటూ ఈ మందు వాడుతూ హ్యాపీగా ఉండొచ్చు.